ప్రభుత్వంలో ఉన్న మేధావుల్ని చూసి ఇంత చదువుకొని వీళ్ళ చేతుల మనమేంది అణచివేయబడం అనిపించి ఈ నామినేషన్ వేస్తున్నాను. మార్పు కోసమే ఈ నామినేషను. రైతే రాజు అనే వ్యవస్థలో రైతును రాజులాగా కాదు కదా, అట్లీస్ట్ రైతులకు కూడా బతకనియట్లే. సో రైతుల కోసము కొద్దిగా ఈ కాన్సెప్ట్ కూడా అంతే. ఈ ఎడ్లబండి కాన్సెప్ట్ అనేది ఏంటంటే మునుగోడు ఏరియా మొత్తం ఫార్మర్స్, సో మొత్తం వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఫార్మింగ్. కానీ ఇక్కడ చాలామంది రైతులు అణచివేయబడ్డారు. ఎగ్జాంపుల్ మన శివనగూడెం ప్రాజెక్ట్ తీసుకుంటే చెర్లగూడెంలో ఉన్న భూ నిర్వాసితులకి ఇంతవరకు వాళ్ళకి ఏమీ చేయలేదు. సో ఇక్కడ మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కానీ ఎవరు కానీ వస్తున్నారు. బై ఎలక్షన్ లేకపోతే ఇన్ని 15-20 ఏళ్ళ నుంచి పట్టించుకున్న నాదుడే లేడు. సో నేను వస్తే కూడా ఒక మమ్మల్ని కూడా ఒక మేము అనేది కూడా ఈ నియోజకవర్గం పట్టించుకోవాలనే పక్క నియోజకవర్గం వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. రైతు కోసమే ఇదంతా. వీళ్ళంతా కూడా రైతులే. వీళ్ళంతా కూడా ఆ బండ్లు కూడా రైతుకి ఏమంటారు ఇక రైతుని ఉద్దేశించి చూపెట్టడానికే ఈ నామినేషన్. రైతు కోసమే, ఓవరాల్గా రైతు కోసమే ఈ నామినేషన్.